స్థానికులకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో పోచమిరెడ్డి సేవదల్ కార్యాలయాన్ని సేవదల్ వ్యవస్థాపకులు పోచమిరెడ్డి మురళీధర్ రెడ్డి ప్రారంభించారు. అదే విధంగా మురళీధర్ రెడ్డి ఉచిత వైకుంఠ రథాన్ని ప్రజలకు అంకితం చేశారు. గతంలో పత్తికొండలో మురళీధర్ రెడ్డి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి నీటి సమస్యను తీర్చడమే కాకుండా అనేక రకాలుగా పట్టణ ప్రజలకు మరియు మండలంలోని తదితర గ్రామాలకు పనులు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోతకంటి రామచంద్రయ్య, చక్క మల్లికార్జున, చక్క బాబు సేవదల కార్యకర్తలు పాల్గొన్నారు. करोना लास्ट पैंडमिक पत्तिकोण गवर्नमेंट हॉस्पिटल अब गोल्ल नागम्म आम चलते वाल कुट सभ्यु एवर का राक दाखंद चंदा का जरिए तरवा सेकेंड पैंडमिक नंद्याल ग्राम उन्नत कुटा की चंदन फादर चलते इधर एंप्लायी वाल अना वालू तंड्री शवा मोय लेकूम ఊరిలిచి పోపేడ ఇలాంటివన్నీ మాకు కలిసివేసి పత్తికొండ నియోజకవర్గంలోకే చాలా కరోనా మంది పేషెంట్లు దాన సంస్కారాలకు దూరంగా ఉండి బంధువులకు అందరికి దూరంగా ఉన్నందుకు మా పోచమిరెడ్డి సేవాదల్ సంస్థ ఉచిత వైకుంఠ రథం పత్తికొండలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కంప్లీట్గా డీజిల్ అన్నీ మేమే భరిస్తాము. ఎవరు ఫోన్ చేసినా 9494098108 అనే ఫోన్ నెంబర్కి మీరు 4 గంటల ముందర ఫోన్ చేసినట్లా మీ ఇంటికి వైకుంఠ రథం పంపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము. తర్వాత పోచమిరెడ్డి సేవాదల్ కార్యాలయాలు డిసెంబర్ 21వ తేదీ అన్ని మండలాల్లో ప్రారంభించడం జరుగుతుంది. ప్రతి మండలంలో వైకుంఠ రథం ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్తున్నాము. కావాలంటే కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈ సమస్య అర్థం చేసుకొని మురళీధర్ రెడ్డి గారు దీన్ని రెడీ చేసినందుకు వారికి మా హృదయపూర్వక నమస్కారాలు. దీన్ని అందరూ ఉపయోగించుకొని ఆయనకు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. మనం మన ఊరి గ్రామంలో రైతుల రథం లేనందు వల్ల ఎంతమంది ఎంత ఇబ్బంది పడుతున్నారో అందులో అందరికీ తెలిసిన విషయం ఈ కరువు కాలంలో ఈ కష్టకాలంలో శ్రీ మురళీధర్ రెడ్డి గారు వైకుంఠ ఏర్పాటు అందరికీ అందుబాటులో ఉండేటట్లు ఏర్పాటు చేయడం వల్ల చాలా హర్షం.